కమ్మల్లో మనం అందరం కూడి ఫార్కాయ తోటలకు వెళ్దాం. అక్కడికి వెళ్ళాక బిర్యానీలు అంటే మనం వల్ల కాదు, నాకే లేక తిఫలబడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అచ్చ చంద్రబాబు సార్ లెక్క ఉన్నారు అక్క, అచ్చ మాట్లానే కనిపిస్తున్న కదా అక్క. వైఫ్ రామ్మోక అలారమ్మ సార్ చూడాలి కానీ అబ్బా చంద్రబాబు సార్ ఏంది నడుచుకుంటూ వస్తుందంట అని ఫర్షాన్ అయిపోతాడు అక్క. అమ్మో ఆనవడుతుంది అక్క, తడిచిపోతాయి గడ కూసుట. ఆర్జీవి సార్ ఎందుకు షాక్ అవుతారా? అసలు నువ్వు ఏడుకోతున్నావు ఇప్పుడు? ఆ విధంగా ముందుకు పోతానే ఉంటా. ఒక సెల్ఫీ ఏంటి తమ్ముడు, రెండు మూడు గుంజి పడేయి. ఇంతకైతే సెల్ఫీస్ట్ ఫోటో కనిపెట్టింది ఎవరో తమ్ముడు తెలుసా నీకు? ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాను. నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఫార్క్ అయ్యేది పోవాలి, ఆనబడుతుంది కాబట్టి జరసేపు మీ ఆఫీసులో కూర్చుంటా. సత్తిగా చంద్రబాబు సార్ లెక్క ఏషం కట్టినవు, హైటెక్ సిటీ పోతానాల కానీ హోటల్ ఆర్జీవి సార్ అంటే ఏంద్ర మరి నువ్వు? సాఫిత్రి గారు మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి. రామ్మో కలర్మ సార్ నా ముఖం చూస్తే ఒకటేం కర్మ రెండు లసికల రూపాయలు చెల్లించుకుంటాడు. నాకు అర్థమైంది, చంద్రబాబు సార్ అసంటి మనిషి జాడ చెప్తే లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు కదా అదేనా? సాఫిత్రి గారు నీ తెలివి చాలానే పెరిగింది, ఎందుకంటే నేను కనిపెట్టినటువంటి ఆ కంప్యూటర్లో ఆలవోలమా నేర్చుకుని ఇవాళ్ళని మెంటల్లో ధమాకా అంతగా పెరిగింది. ఆయన దొరికిందట్రా, మళ్ళీ నీకెందుకు ఇస్తారు లక్ష రూపాయలు? ఆయనకే ఇస్తారేమో. అదే వాట్ ఐమ్ సేయింగ్, టోటల్ వరల్డ్ వైడ్ 7 పీపుల్ సేమ్ లైక్ దట్ మీ. వన్ ఈజ్ చంద్రా సార్ హోటల్లో వర్కర్ పర్సన్, థర్డ్ మీ. ఐఎమ్ గోయింగ్ ఆఫ్టర్ దెన్ మీటింగ్ ఆర్జీవి సార్, ఐ టేక్ 1 lakh rupees సాటిస్ఫాక్షన్, 2 lakhs ఆల్సో గివెన్ హిమ్. ఏమైందిరా నీకు, ఆ వీడియోలో ఉన్న మనిషి దొరికిందిరా అని చెప్తే 7 people సేమ్ పీపుల్ అని కథ చెప్తావేది నాకు నువ్వు? అబ్బా అసలు వీడియోలు ఒక్కటే ఉంటాయా? నేను లేనా అచ్చం అట్లనే తయారు కాలేనా? తయారవుడు కాదు, నిజంగా అట్లనే ఉండాలి. ఆ వీడియోలో దొరికిన మనిషికి సినిమా ఛాన్స్ ఇస్తాడట. చంద్రాల్ సార్ లెక్క సేమ్ సేమ్ ఉంటే అయిపోతుంది అనుకుంటున్నావా? ఆయన లెక్క బాడీలో లాంగ్వేజ్ ఉండాలి, మళ్ళీ డైలాగులు కూడా కొట్టాలి, నా లెక్క చేస్తారా అందరూ? ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. అరే సత్తి, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో బాబు సార్ క్యారెక్టర్ ఒకటే ఉంటుందిరా, ముగ్గురు నలుగురు ఉండరా? ఆర్జీవి సార్ ఒకటే సినిమా తీసి ఇచ్చిపెడతాడు అనుకుంటున్నావా? రెండు మూడు భాగాలు తీస్తాడు, ఏ ఒక్క భాగంలోనన్నా నేను సెట్ అయిపోతా, నాతో కూడా తీస్తాడు. మరి నీ లెక్క మేకప్ వేసుకుంటే తీసుకోర్రా, మళ్ళీ నీ బొత్త చూడు కాగు లెక్క ఇంతుండే, చంద్రాల సార్ ఏమో బాకపల్సగుండే. ఆ హోటల్లో దొరికిన ఆయన చూసిన ఆక, ఆయనకు కూడా నా లెక్క బొత్త బాగానే ఉన్నది, ఇద్దరం కూడి జిమ్ముకోతాం అప్పుడు డబల్ చంద్రాల సార్. అట్లేం ఉండదురా, ఆ హోటల్లో దొరికిన ఆయనకు ఆర్జీవి సార్ ఓకే అంటే నీకెట్లు ఇస్తాడు చెప్పు మరిగా. బా హోటల్లోకి వెళ్ళి డైరెక్ట్ గారుగా తీసుకొచ్చి కెమెరా ముంగట పెట్టి ఓకే రెడీ యాస్కెన్ డైలాగ్ అనగానే గంట తీసుకొని ఫుల్స్ పోసింది అనుకో, ఎట్లా అవుతుంది అక్క? జర యాస్కెన్ కూడా తెలిసి ఉండాలి కదా. నువ్వు అవన్నీ వాడకు, సినిమాలో యాక్షన్ ఎట్లా చేయాలో ఆర్జీవి సార్ చెప్తాడు. ఆర్జీవి తీసుకో, నన్నే తీసుకో, నువ్వు యాస్కెన్ టేక్ కెమెరా చెప్పక ముందే నేను డైలాగులు ఇడుస్తానే ఉంటా, నువ్వు రికార్డింగ్ పెట్టుకో. దీన్ని ఫల్టిఫుల్ డిజాస్టర్ అంటారా అక్క, ఏ పాత్ర ఇచ్చినా కూడా ఇట్లనే చేసేస్తా. అమ్మో ముందుగాల అయితే ఆర్జీవి సార్ తన లక్ష రూపాయలు తెచ్చుకోవాలి, మళ్ళీ ఆయన ఖర్చు పెడితే చిల్లర చిల్లర అయిపోతాయి. లచ్చ కాదు బొచ్చల రూపాయి కూడా అయ్యారు. నువ్వు ఏషం కట్టి వచ్చినావని ఆర్జీవి సార్ కెరకైతుంది కదరా, పోవు ఏం చేసుకుంటావు. ఏషమంటా నిజంగా గుర్తుపడతాడంటావా అక్క ఆర్జీవి సార్? ఇంత ఫన్ అయిపోయా అక్క పండుగ ఫూటల్లా ఇట్లా అయిపోయా. అమ్మో ఇలా బతుకమ్మ పండుగ కదా అక్క. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సర్వ పిండి సఖినాలు చేసినారు, తిననీకి రానందుకు నన్ను క్షమించను. ఎందుకక్క ఎన్టీఆర్ సార్ కూడా మస్తు డిమాండే ఉన్నది, అసలు మనసే కనిపించింది అనుకో 10 lakhs ఇస్తారంట అక్క. ఉండండి మామగారు, నడమ నడమ మీలో లేండి. నీ ఏషం కన్నా ఎక్కువ నాకే డిమాండ్ ఉంది తెలుసుకో అల్లుడు. రామ్ గోపాల్ వర్మ సారు సినిమాకు ముందు కొత్త ప్రచారాలు చేస్తాడు, ఇది కూడా అసొంటిదేనేమోరా, వీడికేమో తెలియదు.